మొట్టమొదటగా మా అందరికీ సాంకేతిక నిపుణులకి కళాకారులకి నటీనటులకి అందరికీ అవకాశం కల్పించిన మైత్రి మూవీస్ అధినేతలకి అట్లాగే శెట్టి బ్రదర్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజంగా నేను దేవి గారు సుక్కు మేము మా కలయికలో ఆర్య నుంచి ఇప్పటి వరకు పుష్ప వరకు ఎన్నో విభిన్నమైన సందర్భాలకు వినూత్నమైన భావజాలంతో ఎన్నో పాటలు అందించాము అలా అందించే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తూ అవకాశం ఇచ్చిన దేవి గారికి సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పేస్తాను ప్రతి మనిషిలోనూ ఒక అంతర్వాణి ఉంటుంది ఆ అంతర్వాణి బయటకు వచ్చినప్పుడు అది సంగీతం రూపంలోనూ సాహిత్యం రూపంలోనూ బయటకు వస్తుంది అంతర్వాణి అనేది సత్య స్వరూపిణి కాబట్టి ఆ సత్యం యొక్క ఏకాత్మ నన్ను సుకుమార్ గారిని దేవి గారిని కలిపిందేమో అదే మమ్మల్ని నడిపిస్తుందేమో అనిపిస్తుంది అనమాట అందుకు మనస్ఫూర్తిగా సత్య స్వరూపిణికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము పనిచేసే ప్రతి పాట రూపకల్పన చేసే ప్రతి పాటలో నిజాయితీ ఉంటుంది మనం నిజాయితీతో నిజం చెప్పినప్పుడు అది స్పష్టమైన మరింత స్పష్టమైన గొంతుకతో ప్రేక్షకుడి హృదయానికి మరింత చేరువయ్యే మాటలతో ఆ నిజమే తనను తను వెల్లడి చేసుకుంటుందనే విషయాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను ఇప్పటి ప్రతి పాటలో జరిగేదో అది నేను నా జీవితంలో ఇంత సంతోష సంతోషభరితమైన క్షణాలను అనుభవించిందే లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎందుకంటే యూట్యూబ్ వరల్డ్లో మేము అందించిన పాటలు మొదటి పాట ఊ అంటా ఊ అంటా ఊ అంటావా తర్వాత నాలుగు శ్రీవల్లి యాభై నాలుగు స్వామి స్వామిలాగా వరల్డ్లో యూట్యూబ్ వరల్డ్లోనే మేము మేము తయారు చేసిన పాటలు ర్యాంకింగ్లో ఉండడం ట్రెండింగ్లో ఉండడం నిజంగా నా జీవితంలో అత్యంత సంతోషభరితమైన క్షణాలు అందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బన్నీ గారు మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరుతున్నాను ఈ సందర్భంగా ఏంటంటే నిన్న మీరు పార్టీకి బ్రహ్మాండంగా బ్లాక్ షర్ట్ తగ్గేదిలే అని వేసుకుని వచ్చారు నా సైజ్ ఎల్ ఎలాగైనా అడిగాను రాజశేఖర్ గారికి ఫోన్ చేసి అడిగాను సెకండ్ టైం నేను పుష్ప టూకి ఆ హుడీ వేసుకొని కంపోజింగ్కి వెళ్ళాలని నా కోరిక అందరికీ మనస్ఫూర్తి